అందరూ అనుకునేది ఏంటంటే సంపద సృష్టి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి సంపద సృష్టిస్తారు ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ అనుకున్నారు కానీ కొత్త మధ్యం పాలసీ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా సంపద ఏ రకంగా సృష్టించాలి అనేటువంటి దానికి ఈ నూతన మధ్యం పాలసీని తీసుకొచ్చారు అనేటువంటిది నిన్నటితో అర్థమైంది ఎందుకంటే పెద్ద ఎత్తున నిన్న జరిగినటువంటి అలాట్మెంట్స్ లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అలాగే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో ఏ రకంగా కేటాయింపులు జరిగినాయో మనందరం కూడా చూసాం దీంతో పెద్ద ఎత్తున ఒక రాష్ట్రంలో ఒక పెద్ద కుంభకోణానికి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని గండికొట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఆదాయాన్ని ఏ రకంగా పెంచాలనేటువంటి దానికి దారులు తీశారో అనేటువంటిది నిన్నటితో కనబడింది మేము అధికారంలోకి రాగానే జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి ప్రభుత్వం అది 4,500 షాపులు ఉంటే 2,900 షాపులు కుదించినటువంటి ప్రభుత్వం అది రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలను రక్షించాలి ముఖ్యంగా మద్యం బానిస మద్యానికి బానిసలైనటువంటి అనేక కుటుంబాలను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలను అన్ని పక్కన పెట్టి ఆ రోజు వాలంటీర్ల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రభుత్వ సేవలు అందిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మద్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం మీరు చూస్తూ ఉండండి రానటువంటి 2-3 నెలల్లో ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాప్ ప్రతి ఇంటికి మద్యాన్ని అందించేటువంటి సందర్భాలు రాకపోతే మీరు అడగండి ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున వసూలు చేసినటువంటి లైసెన్స్ ఫీజు కానివ్వండి లేదా అలాట్మెంట్కి సంబంధించినటువంటి తీసినటువంటి డ్రాలో పెట్టినటువంటి డబ్బు కానీ వీటన్నింటినీ ఎలాగ ఏ రకంగా రాబడతారు ప్రతి ఇంటికి మద్యాన్ని సరఫరా చేసేటువంటి స్కీములు తీసుకొస్తారు ప్రతి వీధిలో ఒక బెల్ట్ షాపులు పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు తద్వారా ఈరోజు పూర్తిగా విద్యని వైద్యాన్ని అన్ని పక్కన పెట్టి వెనక్కి నెట్టేసి విద్యా వైద్యం కాదు మద్యమే ప్రధానం నాణ్యమైనటువంటి మద్యాన్ని ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఇసుక దొరకనటువంటి సందర్భాలు ఉచితంగా ఇసుక అని చెప్పానన్నారు ఈరోజు టన్ను దాదాపు 1500 నుంచి 1600 రూపాయలు ఛార్జ్ చేసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా మా మహిళా నాయకత్వం కానీ పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తారు డెఫినెట్గా ఏదైతే ఈరోజు తీసుకున్నటువంటి మద్యం పాలసీ కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు బాగోగుల కోసం వాళ్ళ సంపద సృష్టించడం కోసం పెట్టినటువంటి విధానాన్ని దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది అందులోనే మరి ముఖ్యంగా ఇప్పటికే చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేశారు ఈరోజు రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే అందులో 2014 నుంచి 2019 మధ్యలో 14 డిస్టిలరీలకి పర్మిషన్ ఇచ్చినటువంటిది తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం ఒక్క డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు లేవు ఒక్క బ్రాండ్కి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భాలు అన్నీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి బ్రాండ్లు కానీ డిస్టిలరీలు కానీ అన్ని వారి ప్రభుత్వం హయాంలో ఇచ్చింది ఇప్పుడు వాటిని కొనసాగిస్తారు రేపు నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి వైద్యం నాణ్యమైనటువంటి కరెంటు ఈ రకంగా ఇస్తానని చెప్పినటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఈరోజు నాణ్యమైనటువంటి మద్యం పథకంతో ముందుకొచ్చాడు తప్పకుండా దీనికి రానటువంటి రోజుల్లో పేదవాడి నుంచి పెద్ద ఎత్తున వారి మీద ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు తిరగబడతారు అనేటువంటిది రానున్నటువంటి రోజుల్లో